పోలీసుల డైరెక్షన్లో అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని బండి సంజయ్ అన్నారు. అసలు అరవింద్ ఇంటిపై దాడి చేయాల్సిన కారణం లేదన్నారు. ఇంట్లోని దేవుళ్ల ఫోటోలు తులసికొట్టుపై దాడి చేశారన్నారు. హిందువులు అయితే దేవుళ్ల మీద దాడి చేయరన్నారు. కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక మహిళ అని చెప్పుకునేటువంటి కేసీఆర్ కూతురు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంట్లో పనిచేసే మహిళ మీద మీ పార్టీ గుండా రాయితో ఆ మహిళ మీద విసిరేస్తున్నటువంటి ఆ దారుణ దృశ్యం చూసాక మరి మహిళల గురించి మాట్లాడే అర్హత నీకు కుటుంబానికి లేదు. తుట్టిన చెప్పేది అలా వీడియో చూసిన అందరూ కూడా ఒక గుండున వ్యక్తి వచ్చి అలా దాడి రాయితో దాడి చేస్తే ఆ మహిళ తల వలుగుతుండే భయం కొద్ది లోపల గురించింది. ఇదేనా మీ సంస్కారం? అరే పాలిటిక్స్ లో విమర్శకు ప్రతి విమర్శ అయి ప్రజల ఆస్తులు కాపాడంలో ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రజలకు చట్టం ప్రకారంగా న్యాయం అందించడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అంతేకాదు ఇవాళ మాలాంటి వాళ్ళకు కూడా స్వయంగా పార్లమెంటు సభ్యులకి శాసనసభ్యులకు రక్షణ లేకుండా పోయింది. మాలాంటి వాళ్ళని గెలిచి శాసనసభకు పోతే శాసనసభ నియమాలన్నీ కూడా పక్కకు పెట్టి ప్రతిపక్ష పార్టీలను ప్రజలు గెలిపిస్తుండొచ్చు కాక, కానీ ఇక్కడ చెండ శాసనం ఇక్కడ ఉన్నా ప్రజల తీర్పు చెల్లది, ఇక్కడ చట్టం చెల్లది, ఇక్కడ నేనే ఇక్కడ సర్వస్వం అని చెప్పి నాలాంటి వాళ్ళని రెండు సార్లు అసెంబ్లీ నుంచి మెడలు బట్టి బయటికి నెట్టి ఇవాళ పోలీస్ జీపులలో ఎక్కించి అరెస్ట్ చేసే సందర్భంగా చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ కొనసాగుతున్నది రాజ్యాంగబద్ధంగా ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని చక్రవర్తిలాగా రాజులాగా ఇవాళ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా ఇవాళ సమాజాన్ని అంతా కూడా అల్లకల్లోలం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి మాకు అర్థమవుతా ఉంది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు విమర్శలు చేస్తే సమాధానం చెప్పాలి, కానీ దాడులు చేయడమేంటని బీజేపీ నాయకురాలు విజయశాంతి ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి, సారీ, 10 తలల రావణాసుడ ముఖ్యమంత్రి, మీ ఫ్యామిలీ మెంబర్ల ప్రవర్తన అసలు బాగుందా నేను అడుగుతున్నా. నేను మీ బుద్ధి వంకటింకర బుద్ధి, కచడా బుద్ధి. ఒక ముఖ్యమంత్రిగా మీరు ఏనాడు మంచి చేసింది లేదు తెలంగాణకి. మీ పరిపాలనలో హత్యలు, మానభంగాలు, దోపిడ్లు, అరాచకాలు ఇవే కదండి జరుగుతున్నాయి. కనీసం మీ బిడ్డలకైనా మంచి బుద్ధి ఇచ్చుంటే బాగుండేదని మేము అనుకుంటున్నాం.